మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన గెస్టులందరికీ మా మహేందర్ అన్న తరఫున థ్యాంక్ యూ చెప్తున్నా. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్స్. గుండెలో కూడా అన్నంగా ఉంటారంటే సురేఖ వాణిని చూసినాకనే అర్థమైంది నాకు. ఎనీవే, గుడ్ లక్. ఓకేనా? ఇట్లా కూడా బాగుంది. సో మహేందర్ అన్న, లవ్ యూ. యూఆర్ ఎ స్వీట్ సోల్. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సోల్. ఐ ఫౌండ్ హెమ్. సో డెఫినెట్లీ తన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ కావాలని, అలాగే మా సురేఖ బిడ్డ, అమరదీప్, వీళ్ళందరూ ప్రాజెక్టులు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆకు కావాలా, ఆకు ఇంటి పేరును కూడా మార్చేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఉందండి. ఇంటి పేరును మార్చేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదనుకుంటున్నాను. ఉరుఫ్ కాదు ఇక్కడ. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక మాట చెప్పాలంటే, ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి. ప్రతి ప్రేక్షకుల్లో సినిమా చూసే విధానంలో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా కూడా, నేను బాబీ గారి సినిమా, బాలయ్య బాబు గారి సినిమాలు ఉన్నప్పుడు బాబీ గారు ఒకసారి వచ్చి, సారీ మన డైరెక్టర్ గారు మాలయాద్రి గారు వచ్చి ఒక కంటెంట్ చెప్పాడు, ఒక లైన్ చెప్పాడండి. అంటే ద్వాపర యుగం నుంచి కలియుగానికి, అంటే అండ్ అధునాతనం నుంచి సనాతనానికి ఈ ఎట్లా కనెక్టివిటీ అంటే, అప్పుడున్నది ఇప్పుడున్నది సేమ్. ద్వాపర యుగంలో ఏదైతే ఉందో, ఏదైతే సూర్యుడు వస్తున్నాడో, ఏదైతే చంద్రుడు వస్తున్నాడో, అదైతే ఎట్లాగైతే ఉందో ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. లేదు, పాయింట్ చెప్పండి నాకు. జస్ట్ అంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే పాయింట్, నిజంగా ఆ కనెక్టివిటీ, ఏదైతే కనెక్టివిటీ ఉందో, నిజంగా యాడ్స్ అప్ టు మాలయాద్రి గారికి. అండ్ ఈ సబ్జెక్టు చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో వర్క్ చేసినటువంటి క్యాస్టింగ్ క్రూ, మన అమర్దీప్ గారికి అండ్ సుప్రీత గారికి, సురేఖ వాణి గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, ఆల్. అండ్ నాకు, నేను సినిమా ఇండస్ట్రీలో కొత్త బ్రేక్ వచ్చినప్పటి నుంచి, నాకు ఇప్పుడు డిసప్పాయింట్ అయినప్పటి నుంచి ప్రతి టైంలో కూడా నాకు ఎంకరేజ్ చేసినటువంటి రఘుబాయి. ఎప్పుడైనా డిస్కరేజ్ లేదు బాయ్, నువ్వు టెన్షన్ పడకు, ఎంకరేజ్మెంట్ మొత్తం రఘుబాయి. ఎవరన్నా కావాలంటే ఇప్పుడు లైఫ్లో ఏదన్నా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఒక 5 minutes రఘుబాయి దగ్గరకు వస్తే చాలు. ఇంకా అందరికి సినిమా ఇటు కావాలని మనస్ఫూర్తి కోరుకో. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.